నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీలో కూటమి ప్రభుత్వం అందరి లెక్కలు సరిచేసే పనిలో బిజీగా ఉంది. గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ వివిధ అంశాలపైన విచారణ జరుపుతున్న ప్రభుత్వం శాఖల వారీగా చర్యలకు దిగింది. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి అరెస్టు ద్వారా టీడీపీ దూకుడు పెంచింది. ఎడాపెడా యథేచ్ఛగా సాగుతున్న బియ్యం అక్రమాలపైన నిగ్గు తేల్చనుంది. కాకినాడ కేంద్రంగా రైస్ మాఫియాను నడిపిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని త్వరలో అరెస్టు చేస్తామని మంత్రి నాదెండ మనోహర్ హెచ్చరికలపైన చర్చ సాగుతుంది. మంత్రి హెచ్చరికలతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత ప్రభుత్వంలో అక్రమాలను వెలికితీస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అరెస్టులతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. విజయవాడలో 5 కోట్ల విలువ చేసే అగ్రిగోల్డ్ ల్యాండ్ స్కామ్లో మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడి అరెస్టు తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ చేసిన హెచ్చరికలు పొలిటికల్ సర్కిల్స్ లో మరింత హీట్ పుట్టిస్తున్నాయి. రేషన్ బియ్యం అక్రమాల్లో త్వరలో అరెస్టులు ఉంటాయని, బిగ్ వికెట్ ను కటకటాల్లో పెడతామని చాలా సూటిగా చెప్పారు మంత్రి నాదెండ్ల. దీంతో ప్రభుత్వం దృష్టిలో ఉన్న ఆ బిగ్ వికెట్ ఎవరనే చర్చ జరుగుతోంది. ద్వారంపూడితో పాటు ఇంకా ఆ లిస్టులో ఎవరున్నారు అనే చర్చకు దారితీస్తోంది. జూన్ 12న రాష్ట్ర మంత్రివర్గం కొలువుదీరిన వెంటనే అదే నెలలో 28-29 తేదీల్లో కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమంగా ఎగుమతులు జరుగుతున్నట్లు గుర్తించారు మంత్రి మనోహర్. 2 రోజుల పాటు కాకినాడలో పర్యటించి బియ్యం అక్రమంగా నిల్వ చేసిన గోడౌన్లను సీజ్ చేశారు. పౌర సరఫరాల అధికారులతో విచారణకు ఆదేశించారు. అధికారుల దర్యాప్తులో కాకినాడ కేంద్రంగా కోట్ల రూపాయలు విలువైన పీడీఎస్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలుతున్నట్లు గుర్తించారు. ఈ నివేదికలో వైసీపీలోని కీలక నేతల పేర్లు ఉన్నట్లు చెప్తున్నారు. పౌర సరఫరాల అధికారుల నివేదికతో వైసీపీ నేతల అక్రమ భాగోతం గురించి తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే చర్యలకు దిగాలని భావిస్తోంది. ప్రస్తుతం మంత్రి నాదెండ్ల మనోహర్ టేబుల్పై ఉన్న నివేదిక సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఆయన ఆదేశాల ప్రకారం యాక్షన్లోకి దిగాలని చూస్తున్నారు. సిఐడి కేసు నమోదు చేస్తే కాకినాడలో ముఖ్య నేతల అరెస్టు తప్పదంటున్నారు. దీంతో ప్రభుత్వ హిట్ లిస్టులో ఉన్న మిగతా నేతలు ఎవరనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుణ్ణి అరెస్ట్ చేశారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ప్రస్తుతం జోగి అరెస్ట్ నుంచి రక్షణ పొందారు. అదేవిధంగా మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కాకినాడలో ఎవరిని అరెస్ట్ చేస్తారనేదే ఉత్కంఠ రేపుతుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీల్లో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు సన్నిహితుల గోడాలనే లక్ష్యంగా చేసుకున్నారనే ప్రచారం ఉంది. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి బియ్యం ఎక్స్పోర్టింగ్లో ద్వారంపూడే ప్రధాన సూత్రధారిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కూడా విపక్షంలో ఉండగా పలుమార్లు ద్వారంపూడి బియ్యం మాఫియా నడుపుతున్నట్లు ఆరోపించారు. సీఎం చంద్రబాబు సైతం కాకినాడలో బియ్యం కుంభకోణాన్ని బయటపెట్టి నిందితులను కటకటాల వెనక్కి నెడతామని హెచ్చరించేవారు. అధికారం అండతో ద్వారంపూడి సైతం అప్పట్లో ప్రతిపక్షాల విమర్శలపై స్పందిస్తూ తన తప్పుంటే అరెస్టు చేయొచ్చని సవాల్ చేసేవారు. అంతేకాదు, ద్వారంపూడి కుటుంబ సభ్యుల అక్రమ వ్యాపారాల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన తప్పుడు కేసులు కూడా పెట్టేవారు. అప్పట్లో అధికార పక్షంలో ఉండగా ప్రకటనలతో రెచ్చగొట్టిన ద్వారంపూడి వైసీపీ ఓడిన తర్వాత సైలెంట్ అయ్యారు. తాజాగా దళిత మహిళతో ఆయనకున్న సంబంధాల గురించి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అడుగులు చూస్తూ ఉంటే ద్వారంపూడి లక్ష్యంగానే పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ వ్యవహారంలో అప్పటి పౌర సరఫరాల మంత్రి కొడాలి నానికి ఏమైనా ప్రమేయం ఉందా అనే దిశగాను దర్యాప్తు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందంటున్నారు. దీంతో ద్వారంపూడి కొడాలి నానిని ఉద్దేశించే మంత్రి నాదెండ్ల మనోహర్ అలాంటి హెచ్చరికలు చేశారంటున్నారు. మొత్తం మీద రాబోయే రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ కీలక నేతలు అరెస్టు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 90K రీచ్ అయ్యాం, అండ్ ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా, ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.